సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ అండ్ ది ఐకాన్ గోల్డ్ బగ్ గురించి. ఎందుకంటే గాయస్, రీసెంట్లీ జరిగిన ఒక ఇంటర్వ్యూలో ది ఐకాన్ గోల్డ్ బగ్ ఇన్సల్ట్ చేసినారు ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ ది ఆన్ గైస్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ది ఐకాన్ ఇన్సల్ట్ చేసినారు ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ ది. అండ్ గైస్, ఓన్లీ ఇన్సల్ట్ కాదు, గోల్డ్ బగ్ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చినారు ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ కి. సో గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఎందుకంటే గాయస్, ఈ వీడియో లాస్ట్లో నేను మీ అందరికీ రెసల్మేనియా 36 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి వచ్చిన బెట్టింగ్ ఓడ్స్ అప్డేట్ ఇస్తాను. అంటే గైస్, ఈసారి మనకి రెసల్మేనియా 36లో ఓవర్ మ్యాచ్ ఉండొచ్చు, అంటే గోల్డ్ బగ్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఉండొచ్చు, లేకపోతే మనకి బ్రాక్ లెస్నర్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ ఉండొచ్చు. అండ్ ప్రెసెంట్ బెట్టింగ్ ఓడ్స్ ఓవర్ సపోర్ట్ చేస్తున్నాయి, అండ్ ప్రెసెంట్ ఛాన్సెస్ ఓవర్ ఎక్కువ ఉన్నాయో దాని గురించి నేను మీకు అందరికీ ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేసకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, రీసెంట్లీ ది ఐకాన్ గోల్డ్ బగ్ ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్, ఆ ఇంటర్వ్యూలో గోల్డ్ బగ్ కి ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, గోల్డ్ బగ్, మీరు ఈసారి రెసల్మేనియా 36లో ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తున్నారు, సో మీకు ఎలా అనిపిస్తుందని గోల్డ్ బగ్కి అడిగినప్పుడు గోల్డ్ బగ్ ఆన్సర్ ఇచ్చినారు, చూడండి నేను రోమన్ రైన్స్కి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అండ్ నేను ఒక టైప్లో రోమన్ రైన్స్కి ఫ్యాన్ని. అవును గైస్, గోల్డ్ బగ్ చాలా ఓపెన్లీ చెప్పినారు, నేను ఒక టైప్లో రోమన్ రైన్స్కి ఫ్యాన్ని. అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినప్పుడే అనుకున్నాను, అంటే నేను ఏదో ఒక రోజు ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తానని నేను అనుకున్నాను. అండ్ నేను ఫైనలీ రెసల్మేనియాలో ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తున్నాను. సో రోమన్ రైన్స్తో ఫైట్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందని గోల్డ్ బగ్ చాలా గొప్పగా మాట్లాడినారు రోమన్ రైన్స్ గురించి. అవును గైస్, ఫస్ట్ అయితే గోల్డ్ బగ్ చాలా గొప్పగా మాట్లాడినారు రోమన్ రైన్స్ గురించి, అండ్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉండే. బట్ సడన్లీ గైస్, ఆ ఇంటర్వ్యూలో గోల్డ్ బగ్ కి సెకండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, గోల్డ్ బగ్ మనకి ఫైనలీ రెసల్మేనియాలో ఒక జబర స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ చూడని దొక్కుతుంది, ఒక జబర్ స్ట్రీమ్ మ్యాచ్ చూడని దొక్కుతుంది. సో మీ ఫినిషర్మో స్పియరే, అండ్ రోమన్ రైన్స్ ఫినిషర్మో స్పియరే. సో గోల్డ్ బగ్, మీ ఫినిషర్ మూవ్ అంటే మీ స్పియర్ స్ట్రాంగా లేకపోతే రోమన్ రైన్స్ స్పియర్ స్ట్రాంగా అని గోల్డ్ బగ్కి అడిగినప్పుడు గోల్డ్ బగ్ ఆన్సర్ ఇచ్చినారు, చూడండి నా స్పియర్లో పెయిన్ ఉంటుంది, నేను నా మ్యాచ్లో నా అపోనెంట్కి నా ఆపోజిట్ రెస్లర్కి నేను స్పియర్ కొట్టినప్పుడు ఆ రెస్లర్ ఎప్పుడు మర్చిపోడు, ఎందుకంటే నా స్పియర్లో పెయిన్ ఉంటుంది, నేను పెయిన్ ఇయ్యనికే స్పియర్ కొడతాను, నేను మ్యాచ్ గెలవనికి కాదు, నేను నా అపోనెంట్కి నా ఆపోజిట్ రెస్లర్కి నేను పెయిన్ ఇయ్యనికే స్పియర్ కొడతాను, సో నా స్పియర్లో చాలా పెయిన్ ఉంటుంది, సో అందుకని నా స్పియరే చాలా స్ట్రాంగ్. అండ్ రోమన్ రైన్స్ స్పియర్ గురించి మాట్లాడితే చూడండి, రోమన్ రైన్స్ స్పియర్ చాలా అంటే చాలా లైట్ స్పియర్ ఉంటుంది, రోమన్ రైన్స్ స్పియర్ అంత స్ట్రాంగ్ స్పియర్ కాదు, ఎందుకంటే రోమన్ రైన్స్ స్పియర్ కొడతాడు జస్ట్ ఒక కనెక్షన్ కోసం, జస్ట్ ఒక కాంటాక్ట్ కోసం, జస్ట్ ఏదో కొట్టాలన్నట్టు ఒక స్పియర్ కొడతాడు అండ్ మ్యాచ్ గెలుస్తాడు. సో రోమన్ రైన్స్ స్పియర్లో అంటే ఐ థింక్ అంటే గొల్బ చెప్పినారు, నా ప్రకారము రోమన్ రైన్స్ స్పియర్లో అంత దమ్ము లేదు, నా స్పియర్లోనే చాలా దమ్ము ఉంది, నా స్పియర్ చాలా స్ట్రాంగ్, అండ్ రోమన్ రైన్స్ స్పియర్ చాలా లైట్ స్పియర్ అని గోల్డ్ బగ్ ఇన్సల్ట్ చేసినారు ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ ది. అండ్ గాయస్, అంతేకాదు ది ఐకాన్ గోల్డ్ బగ్ ఇక్కడ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్కి. సో గాయస్, ది ఐకాన్ గోల్డ్ బగ్ ఏమన్నారు అంటే, చూడండి నా స్పియర్లో చాలా దమ్ము ఉంది, నా స్పియర్ చాలా స్ట్రాంగ్ స్పియర్, సో అందుకని నేను రెసల్మేనియాలో ది బిగ్ డాగ్ రోమన్ రైన్స్కి చాలా అంటే చాలా స్ట్రాంగ్ స్పియర్స్ కొడతాను, అండ్ నేను రెసల్మేనియాలో రోమన్ రైన్స్ని షేప్ షకల్ మొత్తం మార్చేస్తాను, అంటే నేను రెసల్మేనియాలో రోమన్ రైన్స్కి చాలా డేంజరస్గా కొడతానని ద బిగ్ డాగ్కి ది ఐకాన్ గోల్డ్ బగ్ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ గాయస్, అంతేకాదు ఇక్కడ ది ఐకాన్ గోల్డ్ బగ్ ఒక అడ్వైస్ ఇచ్చినారు రోమన్ రైన్స్కి. సో గోల్డ్ బగ్ ఏమన్నారు అంటే, రోమన్ రైన్స్ ఆ మ్యాచ్ కోసం అంటే మా మ్యాచ్ కోసం ప్రిపేర్ అయ్యి వస్తే మంచిగా ఉంటుందని ఒక చిన్న అడ్వైస్ ఇచ్చినారు గోల్డ్ బగ్ రోమన్ రైన్స్కి. సో గైస్, ఈ ఇంటర్వ్యూలో గోల్డ్ బగ్ అయితే ఫస్ట్ రోమన్ రైన్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడినారు, అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ ఇన్సల్ట్ చేసినారు అండ్ రోమన్ రైన్స్కి ఒక వార్నింగ్ బి ఇచ్చేసినారు. సో గోల్డ్ బగ్ ప్రకారం అయితే గోల్డ్ బగ్ స్పియరే స్ట్రాంగ్ స్పియర్ అంట, అండ్ రోమన్ రైన్స్ స్పియర్లో దమ్ లేదంట గోల్డ్ బగ్ ప్రకారం. అండ్ గైస్, రోమన్ రైన్స్ అయితే ఇంకా ఏం రిప్లై ఇవ్వలేదు ది ఐకాన్ గోల్డ్ బగ్కి. సో ఒకవేళ రోమన్ రైన్స్ గోల్డ్ బగ్కి ఆన్సర్ రిప్లై ఇస్తే మాత్రం నేను కంపల్సరీ మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ గాయస్, నిజంగానే
ది ఐకాన్ గోల్డ్ బగ్ ది స్పియర్ స్ట్రాంగా లేకపోతే రోమన్ అనేది స్పియర్ స్ట్రాంగా మీకు ఏమనిపిస్తుంది? మీ ప్రకారం మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గైస్, మీకు ఏమనిపిస్తుంది? నిజంగానే గోల్డ్ బగ్ ది స్పియర్ స్ట్రాంగా లేకపోతే ద బిగ్ డాగ్ ది స్పియర్ స్ట్రాంగా మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ఈ వీడియో సెకండ్ టాపిక్ గురించి. అండ్ గైస్ ఈరోజు ఈ వీడియో సెకండ్ టాపిక్ ఏంటంటే ఈసారి మనకి రెసల్మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ ది ఐకాన్ గోల్డ్ బగ్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడొస్తుంది కదా గైస్. సో ఈ రెండు మ్యాచెస్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. అసలు మనకి రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఎవరు చూడొస్తుంది అంటే ఈసారి రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ ఎవరు చేస్తున్నారు, గోల్డ్ బగ్ రోమన్ రేన్స్ చేస్తారా లేకపోతే ద బీస్ట్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ గైస్ ఈ క్వశ్చన్ పైన మనకి ఆన్సర్ వచ్చేసినట్టు గైస్ మనకి బెట్టింగ్ ఓట్స్ వచ్చేసినాయి. అండ్ గైస్ బెట్టింగ్ ఓట్స్ ప్రకారం ఈసారి రెసల్మేనియాకి మెయిన్ ఈవెంట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ చేస్తారంట. అవును గైస్ బెట్టింగ్ ఓట్స్ ప్రకారం అంటే గైస్ ఫేవరెట్ అంటే ఫస్ట్ పొజిషన్లో అయితే ద బీస్ట్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఉన్నారు. అండ్ సెకండ్ నంబర్ అండ్ సెకండ్ పొజిషన్ గురించి మాట్లాడితే గైస్ సెకండ్ ఫేవరెట్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ అండ్ ది ఐకాన్ గోల్డ్ బగ్ ఉన్నారు. అవును గైస్ ఈసారి బెట్టింగ్ ఓడ్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బెట్టింగ్ ఓడ్స్ డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ ద బీస్ట్కి సపోర్ట్ చేస్తున్నాయి ఫస్ట్ పొజిషన్లో. అండ్ సెకండ్ ఫేవరెట్ ఏమో రోమన్ రేన్స్ అండ్ గోల్డ్ బగ్ ఉన్నారంట. అండ్ గైస్ మీకు తెలుసు కదా లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్లో సెత్ రాలిన్స్ గెలిచినారు అండ్ దాని తర్వాత రెసల్మేనియాలో అంటే రెసల్మేనియా స్టార్టింగ్లోనే బ్రాక్ లెస్నర్ ఫైట్ చేసినారు అండ్ వెళ్ళిపోయినారు. సో గైస్ బ్రాక్ లెస్నర్ 3-3. సో గైస్ ఈసారి బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ బ్రాక్ లెస్నర్కి. మేబీ చెప్పలేము గైస్ ఇంకా చాలా టైం ఉంది కదా, సో బెట్టింగ్ ఓడ్స్ అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటాయి. సో గైస్ రెసల్మేనియా దగ్గర ఉన్నప్పుడు నేను మీ అందరికీ మళ్ళొకసారి రెసల్మేనియాకి మెయిన్ ఈవెంట్ ఎవరు చేస్తారో దానిపైన బెట్టింగ్ ఓడ్స్ అంటే రెసల్మేనియా దగ్గర ఉన్నప్పుడు బెట్టింగ్ ఓడ్స్ ఎవరు సపోర్ట్ చేస్తారో దాని గురించి నేను మీ అందరికీ రెసల్మేనియా దగ్గర ఉన్నప్పుడు అప్డేట్ ఇచ్చేస్తాను. సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే గైస్ మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.